हेलो दोस्तों, सारी కొత్త వీడియో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. చాలా రోజులైంది వీడియో అప్లోడ్ చేయడక. ఈ రోజు మా చెరువు దగ్గరికి మళ్ళీ వెళ్ళడం జరిగింది. ఈ రోజు వేటకు వెళ్తే చెరువులో వేటకు వెళ్తే చాలా రకాల చేపలు పడ్డాయి. ఈ భూమి మీద ఎన్ని రకాల జీవరాశులు ఉంటాయో చెరువు నీటిలో కూడా అన్ని రకాల జీవరాశులు ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, చాలా రకాల చేపలు పడ్డాయి. ఈ చేపలలో ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి తినడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. కాబట్టి ఇవి చాలా అరుదుగా దొరుకుతుంటాయి, చాలా తక్కువగా దొరుకుతుంటాయి. వీటికన్నా కొంతమంది అంటారు కదా, ఈ పెద్ద చేపలు తింటే చాలా మంచిది అని, చిన్న చేపలు ఎక్కువ తినడు. నాకు తెలిసి అయితే మా చేపలు పట్టే వాళ్ళు ఎక్కువగా తినేది చిన్న చేపలనే, ఎందుకంటే వీటిలో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. ఇవి పెరగడమే ఇంతే ఉంటుంది. ఒక్కసారి చూడండి, గమనించండి, చాలా చిన్న చేపలు, చాలా రకాలు ఉన్నాయి ఇందులో, చాలా రకాలు ఉన్నాయి చూడండి. వీటిని ఒక్కొక్క మూడు రకాలు ఉన్నాయి ఇందులో. ఒకటేమో మోసపిల్లలు అంటారు, ఒక తెల్లగా మెరుస్తుంది చూసినావా, దాని అదొకటి ఉంది సింగిల్గా, దానిని మోసపిల్ల అంటారు. ఈ మిగతా ఏమో పాములు ఎక్కువ ఉన్నాయి చూసినారా, అవేమో పాము చేపలు, పాపేర్లు. మా సైడ్ అయితే పాపేర్లు అంటారు, మీ సైడ్ ఏమంటారు చూడండి. చాలా పడ్డాయి చిన్న చిన్న సైజు. ఇవి చాలా పెద్దగా అవుతాయి, ఒక్కొక్కటి కేజీన్నర ఆ సైజు కూడా అవుతాయి పాపేర్లు. కాకపోతే ఇవి చాలా చిన్న సైజు. ఇంకొకటి విష్క దంతులు అంటారు వీటిని, విష్క దంతులు ఇప్పుడు తీస్తున్నారు చూడండి, అవి విష్క దంతులు అంటారు వాటిని. అవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి, కాస్ట్ కూడా మంచిగా ఉంటాయి. ఇంకొకటి ఉన్నది చూడండి, ఇవి చాలా రకాల చేపలు ఉంటాయి ఇందులో, కానీ వీటి టేస్ట్ వేరే ఉంటుంది. ఒకసారి తినండి ఫ్రెండ్స్, ట్రై చేయండి. మీరు కూడా మీ దగ్గరలో ఉంటే, మీ దగ్గర చెరువుకి వెళ్ళి ఇలాంటి చేపలు దొరుకుతున్నాయో చూసి ట్రై చేసి తినండి, చాలా మంచిది హెల్త్కి, ఈ చికెన్ను మటన్ను తినే కన్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.